చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. సడన్గా చెస్ట్ పెయిన్ లాగా వస్తుంది, ఛాతీ నొప్పి. అది హార్ట్ ప్రాబ్లమా, లేకపోతే గ్యాస్ ట్రబులా, లేదా జస్ట్ ఏదో ఒక మజిల్ ప్రాబ్లమా? దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఏది ఏది అని ఎలా కనుక్కోవాలి? గ్యాస్ పెయిన్ యూజువల్గా సెంట్రల్గా ఉంటుంది, కింద ఉంటుంది. ఆల్రెడీ అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వస్తుంది. మనం ఇంతకుముందు లాస్ట్ 6 అవర్స్లో ఏదో ఒక పడని తిండి తిని ఉంటాం, యూజువల్గా తేపులు వస్తాయి. అలా ఉన్నప్పుడు గ్యాస్ మాత్ర వేసుకుంటాం. చాలామంది చేసే పని అదే, గ్యాస్ మాత్ర వేసుకుంటారు, యాంటాసిడ్ మాత్ర వేసుకుంటారు, కాసేపట్లో రిలీఫ్ అవుతుంది. కానీ ఒకవేళ మీరు ఎక్కడైనా ఉన్నారు, ప్రయాణం చేస్తున్నారు, లేదా ఒక ప్లేస్లో ఉన్నారు, అక్కడ మీకు ఇమ్మీడియట్గా వైద్య సదుపాయం అందుబాటులో లేదు. బేసిక్ కామన్ సెన్స్ ఏంటంటే, ఎప్పుడైనా సరే సడన్గా చెస్ట్ పెయిన్ వచ్చింది, ఒకవేళ మీరు ఆల్రెడీ హార్ట్ పేషెంట్, అప్పుడప్పుడు మీకు యాంజైనా చెస్ట్ పెయిన్ వస్తుంది, మీ దగ్గర మెడిసిన్స్ ఆల్రెడీ ఉన్నాయి, చెస్ట్ పెయిన్ లాగా వచ్చింది, మీరు మాత్ర వేసుకుంటారు ఆ యాంజైనాకి సంబంధించిన మాత్రం. లేదు, ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్, ఎప్పుడు రాలేదు, ఇప్పుడు సడన్గా చెస్ట్ పెయిన్ వచ్చింది, యు ఆర్ నాట్ కంఫర్టబుల్, ఇప్పుడు కూడా కీడించి మేలించమన్నారు పెద్దలు. మనం ఏం చేయాలంటే, ఏదైనా సరే ఎమర్జెన్సీ అయి ఉండొచ్చు అని మనకు ఒక ఐడియా వచ్చిన వెంటనే చేయాల్సిన ఫస్ట్ పని, పక్కన ఉన్న వ్యక్తికో లేదా దగ్గరలో ఉన్న వ్యక్తికో ఒక కబురు పంపించండి. మీరేం చేసే తర్వాత సంగతి, ఫస్ట్ కబురు పంపించండి, నాకు ఇలా ఉంది, ఎందుకైనా మంచిది, ఒక డాక్టర్ హెల్ప్ లేదా మెడికల్ హెల్ప్ అవైలబిలిటీ ఉండేటట్టు చూసుకో, అది మొదటిది. దిస్ ఈస్ కాల్డ్ కాల్ ఫర్ హెల్ప్. రెండవది, ఒకవేళ మీకు ఆ విధంగా ప్రాబ్లం ఉంటే, స్వెట్టింగ్ రావడం, ఇక్కడ పట్టేసినట్టు ఉండడం, ఆయాసం రావడం, పెయిన్ జాస్తిగా ఉండడం, ఎస్పెషల్లీ ఎడం వైపు వెళ్ళడం, ఇవన్నీ కూడా హార్ట్ రిలేటెడ్ పెయిన్కి వచ్చేటటువంటి అదర్ సిమ్టమ్స్. అవి ఉన్నప్పుడు దే ఆర్ మోర్ లైక్లీ టు బి హార్ట్ రిలేటెడ్. అలా ఉన్నప్పుడు ఏం చేయాలి? డెఫినెట్గా మెడికల్ హెల్ప్ కోసం బయలుదేరాలి. ఇన్ రేర్ సర్కమ్స్టెన్సెస్ చాలామందికి, కొంతమందికి ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ మీరు కొన్ని మెసేజెస్లను వీడియోస్లను చూసుంటారు, హార్ట్ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. అంటే కళ్ళు తిరగడం మొదలెడతాయి మనకు, ఆల్మోస్ట్ యూ బికమ్ డ్రౌజీ అండ్ సివియర్ పెయిన్ ఉన్నప్పుడు, మన దగ్గర ఏ సదుపాయం లేనప్పుడు చేయగలిగిన ఒకే ఒక పని వచ్చేసి గట్టిగా దగ్గడం. గట్టిగా విగరస్గా ట్రై చేసి మిమ్మల్ని మీరు స్టిమ్యులేట్ చేసుకొని గట్టిగా దగ్గాలి. దగ్గినప్పుడు ఏమవుతుందంటే, ఇంట్రాథొరాసిక్ ప్రెషర్, మన యొక్క ఛాతీ లోపల ప్రెషర్ పెరుగుతుంది. పెరిగినప్పుడు అది హార్ట్ని ఒత్తుతుంది. ఏదైతే ఒకవేళ హార్ట్ ఆగిపోతే, ఏదైతే మనం కార్డియాక్ మసాజ్, కార్డియో పల్మనరీ రిసెస్టేషన్ అంటాం కదా, చేత్తో నొక్కుతారు కదా, అది పడిపోయిన తర్వాత జరిగేది. ఒకవేళ పేషెంట్ అది ఆ స్టేజ్కి వెళ్ళకముందు, ఇఫ్ పేషెంట్ ఫీల్స్ ఓకే నాకు అలా వచ్చే అవకాశం ఉంది అనుకున్నప్పుడు, గట్టిగా దగ్గడం వల్ల యూ కెన్ ఫర్ సమ్ మోర్ టైమ్ వీ కెన్ సేవ్ అవర్ సెల్స్. బట్ ఇన్ ఎనీ కేస్, దగ్గరున్న వ్యక్తికి లేదా మొబైల్ ఉంటే కాల్ చేసి తెలిసిన నెంబర్కి చెప్పి, బాబు డాక్టర్ని పిలవండి, నాకు బాగలేదని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో పెద్ద హార్ట్ అటాక్ కూడా అంత బాగా తెలియదు, అంత నొప్పి ఉండదు, ఎందుకంటే వాళ్ళకి న్యూరోపతి ఉంటుంది, అందువల్ల పెయిన్ అనేది తెలియదు డయాబెటీస్ వాళ్ళకి. అటువంటి సిచ్యుయేషన్స్లో వచ్చిన పెయిన్ అది అయ్యుండొచ్చు అనుకొని దగ్గరున్న క్లినిక్కి వెళ్ళి ఈసీజీ తీసుకోవడంలో తప్పులేదు. ఒకవేళ లేదనుకోండి, లేదు అంతే. కానీ ఒకవేళ ఉండుంటే మటుకు ఆ ఒక్క మీరు చేసే ఆ ఒక్క పని మీ లైఫ్ని సేవ్ చేస్తుంది.